విద్యార్థుల నైపుణ్యాలకు ఇంటర్ స్కూల్ పోటీలు పదును పెడతాయని మేరు ఇంటర్నేషనల్ స్కూల్ అధ్యాపక బృందం అభిప్రాయపడింది. విద్యార్థులకు సమాజం పట్ల అవగాహన కోసం ప్రభుత్వ స్కూల్ విద్యార్థులతో పరస్పర అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరిన్ని వివరాలు వారి మాటల్లోనే మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. మేరు ఇంటర్నేషనల్ స్కూల్ చేపడుతున్నటువంటి మేరు ఉత్సవ్ ఏంటి, ఈ మేరు ఉత్సవంలో ఉన్న ఉద్దేశం ఏంటి, మేరు ఉత్సవం ద్వారా విద్యార్థులకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఇంటర్నేషనల్ స్కూల్ తరఫున తెలుసుకుందాం. మనతో మేరు ఉత్సవ్ కోఆర్డినేటర్ అలాగే మేరు ఇంటర్నేషనల్ స్కూల్ అధ్యాపక బృందం మనతో ఉంది, వారిని మాట్లాడిచే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు మేరు ఉత్సవ్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి? ముందుగా నా పేరు విష్ణు అండి, నేను ఇక్కడ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ ఆర్గనైజింగ్ కమిటీలో ఒక మెంబర్ అండి. నాతో పాటు ఉన్నారు అర్చన ఆర్గనైజింగ్ కమిటీ అండ్ ఈవిడ పేరు రమణి అండి, సీసీఏ కోఆర్డినేటర్. ఓకే, ఇలా చూసుకున్నట్లయితే రెండు విభాగాలుగా విడగొట్టాం. ఒకటి వచ్చేసి స్పోర్ట్స్ కాంపిటీషన్స్, ఇంకొకటి వచ్చేసి ఆర్ట్స్ డాన్స్, ఒక కల్చరల్ స్పోర్ట్స్ అండ్ కాంపిటీషన్స్ కాకుండా ఇటు సైడ్ చూసుకున్నట్లయితే అకాడమిక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, స్పోర్ట్స్ బేసిక్లీ తెలుసు అందరికీ, అందరినీ మన విద్యా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం గుడ్ సిటిజన్గా మలచడం పిల్లలు, తర్వాతే ఇంకేమైనా. కాబట్టి ఆ దిశగా మీరు చేపడుతున్న కార్యక్రమాలు ఎలాంటి స్కిల్స్ను తెచ్చే విధంగా ఉన్నాయి? ఇక్కడ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ చూపించారు, ఒక ఫ్రెండ్షిప్, ఇంతమంది విపరీతంగా ఎక్కడ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ వచ్చేసి వాళ్ళు ఎప్పుడూ ఒకసారి కూడా కలుసుకోలేదు, అలాంటిది ఇక్కడికి వచ్చేసి ఒక కొత్త ఫ్రెండ్షిప్ వచ్చింది. స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఇందులో నుంచి ఒక స్పిరిట్ చూపించారు, ఒక గ్రిట్తో చూపించారు. ఎండ్ ఆఫ్ ది డే విన్నింగ్ లూసింగ్ అనేది జరుగుతూ వస్తుంది, పోతూ ఉంటుంది, కానీ ఇక్కడ ఒక ఫ్రెండ్షిప్ అనేది లాస్ట్కి చివరిగా ఉంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క కాన్సెప్ట్తో ఒక్కొక్క అంశంతో ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతుంటారు. ముందు ఎప్పుడు చేపట్టారు, ఎట్లాంటి కాన్సెప్ట్ తీసుకున్నారు, తర్వాత ఏవేవి చేసుకుంటూ వచ్చారు, ఈసారి కొత్త కాన్సెప్ట్ ఏంది, లాస్ట్ టైం ఇంకా ముందు ఎలా ఉండబోతుంది? యా, ఇది గత 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇప్పటివరకు 15,000 పార్టిసిపెంట్స్, 200 స్కూల్స్ నుంచి పార్టిసిపేట్ చేశారు. సౌత్ ఇండియాలోనే ఒక బిగ్గెస్ట్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా. లాస్ట్ టైం వసుదైక కుటుంబం అనే ఒక థీమ్ తోటి మనం ముందుకెళ్ళాము. ఇప్పుడు వచ్చేసి ఒక కాంపిటీషన్, మన థీమ్, వాట్ ఈస్ ద థీమ్? గోల్స్ ఆఫ్ యుఎన్, సో పీస్, ప్లానెట్, పార్ట్నర్షిప్, పీపుల్, సో దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్. యుఎన్ సస్టైనబిలిటీ గోల్స్ ఆర్ దేర్. We say that children should be global citizens, right? So our idea through Meru Utsav is to make sure that children understand what is meant by global citizenship. They work towards partnership, they work towards peace. When we say partnership, people, what does it mean? When we say it should be a green earth, what is it that they should have, right? So that is the whole idea behind Meru Utsav this time, the theme, which is the 5 UN SDGs, pillars of SDGs. వీళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత బయట సమాజంలో వీళ్ళకంటే దిగువ తరగతి, ఆ తర్వాత ఇంకా దిగువ తరగతి సమాజం ఉంటుంది, వాళ్ళ గురించి ఇక్కడ ఏమైనా తెలుసుకునే అవకాశం వాళ్ళకి దొరుకుతుందా? ఖచ్చితంగా అండి, ఇప్పుడున్న అన్ని స్కూల్స్లో ఇంటిగ్రేషన్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. సో అక్కడ వాళ్ళు వాలంటరీ సర్వీస్కి ఒక ప్రాముఖ్యతనిస్తున్నారు, అలాగే హాబీస్కి, వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలను చూపించుకోవడానికి, సోషల్ వైజ్ సోషల్గా వాళ్ళు బయటకు వెళ్ళడానికి, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి టీచింగ్, మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి టీచింగ్ చేస్తున్నారు, ఇవన్నీ వాలంటరీ సర్వీస్ కింద వస్తాయి. సో ఇవన్నీ వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలను చూపించుకోవడానికి గత 4 ఏళ్ళుగా 15,000 మంది విద్యార్థులు వచ్చి వాళ్ళ ప్రతిభా పాఠవాలు ఇక్కడ చూపించుకునే అవకాశాన్ని మా మేఘనా మ్యామ్, ఫౌండర్ మా మేఘనా జూపల్లి మ్యామ్, ఒక అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం. ఇక్కడ అయితే ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదగాలనుకునే పేరెంట్స్కు ఇక్కడ చదువు చెప్పడం, అంటే పేరెంట్స్ పిల్లల్ని ఆ ఉద్దేశంతో పంపిస్తారు, అయితే అది సరిపోదు. కేవలం వాళ్ళ సమకాలీన, వాళ్లకు చుట్టుపక్కల ఉన్న సమాజంతో కాకుండా సమాజంలో ఉన్నటువంటి ఇతర దిగువ తరగతి, మధ్య తరగతి సమాజంతో కూడా మమేకం కావడానికి ఇక్కడ పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళలోకి కూడా పంపించి సమాజంలో మమేకమయ్యే విధంగా, అంటే చిన్ననాటి నుంచే విద్యార్థి దశ నుంచే సమాజం పట్ల ఒక అవగాహన కలిగించే విధంగా కూడా కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు చెప్తున్నారు. అలాగే ఇక్కడ జరిపేటువంటి ఉత్సవంలో వివిధ స్కూళ్ళ నుంచి వచ్చే పిల్లల మధ్య ఒక స్నేహభావం ఏర్పడుతుంది, అలాగే క్రీడా స్ఫూర్తి ఏర్పడుతుంది. కాబట్టి పిల్లల వ్యక్తిత్వ వికాసానికి ఈ మేరు ఉత్సవ కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయని ఆ స్కూల్ యొక్క అధ్యాపక బృందం చెప్తున్న పరిస్థితి మనకు. వీడియో జర్నలిస్ట్ మురళితో శ్రీనివాస్, టెలివిజన్ హైదరాబాద్, ఓటు.